மிக அபுத்திரேமோ அரமரிக்க விருவன பிரேமலோ பஞ்சமே கல்வரி பிரேமலோ கல்மஷம் மதுரமையேமோ மரணம்

सन्चलेदू कंवरी प्रेमलो धर्मशलेदू मधुरमईना प्रेमलो मरणमलेदू शाश्वत प्रेमलो शापनलेदू नादोषमुननो मौसिर प्रेममा

జీవము కలిగిన మీ వాక్యం నాకును వినువారికిని బోధించండి నా తండ్రి బోధన బట్టి నేనును వినుచున్న మీ బిడలు కూడా బ్రతికి ఈ భూమి మీద మిమ్మల్ని మహిమపరిచేటువంటి కృప మా అందరికీ దయచేయమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో రెండవ సమూహేలు పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవచన భాగములో చూడగలిగినట్లయితే అప్షాలేము కంచర గాడిద మీద కూర్చుని తాను ప్రయాణము చేస్తున్నట్లుగా దావీది యొక్క సేవకులు అతనికి ఎదురు పడినట్లుగా పొడుగాటి తన వెంట్రుకలు మస్తకి వృక్షమును అల్లుకున్నట్టుగా కంచర గాడిద తనకు ముందుగా వెళ్ళిపోయి ఆ మస్తకి యొక్క వృక్షమున కల్లుకున్న వెంట్రుకలను బట్టి అఫ్షలీము అక్కడ వేలాడబడుచున్నట్టుగా రెండవ సమూహలు పద్దెనిమిది తొమ్మిదిలో మనకు కనపరచబడుచు ఉంటున్నది అంటే ఇక్కడ అంశాలేము ఉపయోగించినటువంటి గాడిద ఏది అనగా కంచర గాడిద పరిశుద్ధ గ్రంథంలో కంచర గాడిద అన్నది కనబడుతూ ఉన్నది దానిని ఉపయోగించుకున్న విధానము కనిపిస్తున్నది అయితే దాని పుట్టుకను గురించి మనం ఆలోచించగలిగితే అది గుర్రమునకును గాడిదకు మిశ్రముగా పుట్టినటువంటిది ఇటువంటి పుట్టుక కలిగినటువంటి కంచర గాడిదను మనం దేనికి పోల్చి చెప్పవచ్చు అనగా ద్విమనస్కులైనటువంటి మనుషులకు పోల్చి చెప్పవచ్చు ద్విమనస్కు అనగా రెండు మనస్సులుని అర్థం ఈ కంచర గాడిదకు పోల్చబడినటువంటి వ్యక్తులు ద్విమనస్కు సంబంధించిన మనుష్యులు అంటే రెండు మనస్సులు కలిగినటువంటి వారు వీరి ఎవరూను చెప్పగలిగితే నామ కార్త క్రైస్తవులు వీరు ఆత్మీయ క్రైస్తవులు కాదు వీరు నామకార్త క్రైస్తవులు వీరికి ద్విమనస్సుకు ఉంది రెండు మనస్సులు ఉంటున్నాయి ఈ రెండు మనస్సులు చూడగలిగితే వీరికి దేవుడు కావాలి దయ్యము కావాలి పరలోకము కావాలి లోకము కావాలి మంచి కావాలి చెడు కావాలి ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగినట్లయితే ఈ రెండింటి మీద కూడా మనస్సు పెట్టుకుని జీవించేవాడు కంచరగాడిదా అర్థం చేసుకోవాలి అర్థమవటానికి సోమవారము నుండి శనివారం వరకు కూడా సెల్ ఫోన్లు మనం తీసుకొని దానిలో ఎన్నో అపవిత్రమైనటువంటి కార్యాలను మనము చూడగలుగుతాం దానిలో వచ్చేటువంటి అపవిత్రమైనవి ఏవైతే ఉంటున్నాయో వాటి మీద మనస్సు పెట్టి వాటిని మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకొని తెచ్చుకున్న వాటిని మళ్ళీ ధ్యానము చేసి హృదయమంతా కూడా కల్మషము చేసుకొని ఆదివారపు యొక్క దినమున ఆలయానికి వచ్చి మళ్ళీ భక్తి కలిగిన వ్యక్తులుగా ఆరాధిస్తూ పాడుతూ వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ భక్తిగా కనిపించడం అన్నది జరుగుతూ ఉంటుంది అంటే వీరి మనస్సు కొంత లోక సంబంధమైన కార్యముల ఎందు మనస్సు దేవుని యొక్క ఎందు ఈ విధమైనటువంటి రెండు మనస్సులు కలిగినటువంటి వారు కంచర గాడిదకు పోల్చబడినవారు ఎందుకు అనగా అది గుర్రమునకును గాడిదకు కూడా మిశ్రమముగా పుట్టింది కాబట్టి ఈరోజున మనిషి యొక్క జీవితం కూడా రెండు మనస్సులు కలిగినటువంటి వాడుగా జీవిస్తున్నాడు కాబట్టే వీడు కంచర గాడిదకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే రెండు మనస్సులు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథములో చూడగలిగినట్లయితే మొట్టమొదట రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటిలో చూడగలిగితే ఏలియా మన కనపరచబడుచు ఉంటున్నాడు ఆ రోజుల్లో ఇజ్రాయిల యొక్క ప్రజలను పరిపాలించేటువంటి వ్యక్తి ఆహాబుగా కనిపిస్తూ ఉంటున్నాడు ఆ ప్రజలకు ఆ రోజున ఏలియా ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు అయితే ఆహాబు యొక్క చేతి క్రింద పరిపాలించబడేటువంటి ఇజ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేశారు అంటే దేవత ప్రక్క వెళ్ళిపోయి ఆ యొక్క దేవత ఎందు మనస్సు పెట్టుకుని ఆ విధముగా వారి మనస్సును బట్టి వారు జీవించడం అనేది ఏలియా చూడగలిగాడు ఆ సమయమందు ఏలియా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళిపోయి వారితో కూడా ఏమని చెబుతున్నాడు అనగా పద్దెనిమిది ఇరవై ఒకటిలో ఏలియా ప్రజలను సమీపించి ఇలా అంటూ ఉన్నాడు ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ తడబడుచు ఉంటున్నారు అంటే ఇక్కడ చెప్పబడే మాట ఎలా ఎలా ఉందంటే ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటున్నారు యహోవా దేవుడైతే అనుసరించండి దేవుడైతే అనుసరించండి అక్కడ అవకాశం ఏలియ ఇచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే ఆ రోజుల్లో ఇస్రాయిల్ యొక్క ప్రజలు దేనిని కానీ తేల్చలేక అలా ఎహోవా మీద మనస్సు అలా బయలుదేవత మీద కూడా మనస్సు రెండు తలంపుల మధ్యన వారు తడబడుచు ఉన్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనపరచబడుచు ఉంటున్నది ఈ రోజుల్లో అనేక మంది జీవితాలు మనము చూచినట్లయితే రెండు విధములైనటువంటి తలంపులు కలిగి జీవించేటువంటి వారు కనిపిస్తూ ఉంటున్నారు ఏలియా యొక్క కాలములో కూడా అటువంటి ప్రజలు ఉండుటను బట్టియే ఆ రోజున ఏలియా గట్టిగా వారికి చెప్పడము జరగగలిగాది ఏలియా చెప్పినప్పటికీ కూడా దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించినంత వరకు కూడా ఇజ్రాయెల్ యొక్క ప్రజలు మాత్రం యహోవానే దేవుడు అని ఆయననే మనం అనుసరించాలి అని ఆలోచన రోజుల్లో అనేక మంది వ్యక్తులకు లేకపోయాది అయితే ఎప్పుడైతే ఏలియా ప్రార్థించడం అగ్ని దిగి రావడం సిద్ధపరిచిన బలిపీఠమంతా బుగ్గి అయిపోవడం ఇటువంటి కార్యములను కన్నులారా చూచినప్పుడు ఆ రోజుల్లో దేవుడే యహోవానే దేవుడు అని ఆ రోజు వారి మనసంతా కూడా దేవుని మీదికి రావడం జరగగలిగాది ఆ రోజుల్లో దేవత మీద మనస్సు పెట్టుకున్నవారు అనేక మంది వ్యక్తులు తమ మనస్సు దేవత మీద నుండి దేవుడిని యహో మీదికే రావడం జరిగిపోగలిగాది ప్రభునందు ప్రీమినటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభల వారు సమీపించేటువంటి తన రాకడ గడియలో జీవించుచున్న మన జీవితంలో ఎక్కడ కాని రెండు తలంపులు కలిగి మన మనస్సు కూడా ద్విమనస్సుకు కలిగి కొంత మనము భక్తిగా కొంత మనము యుక్తిగా కొంత మనం మంచిగా కొంత మనము చెడుగా ఏమాత్రము కూడా జీవించకుండా దేవునికి భిన్నమైన మంచికి భిన్నమైన భక్తికి భిన్నమైన వాటి ఎందు మనస్సు పెట్టక దేవుని ఎందే భక్తి ఎందే మంచి అందే మనస్సు పెట్టుకొని జీవించినటువంటి వ్యక్తులుగా మనం ఉండినట్లయితే మనము కంచరగాడిద అని మనము ఎక్కడ కానీ పిలువబడము మనం పిలువబడం అయితే ఈరోజు అనేక మంది వ్యక్తులు కంచర గాడిద వలె ఎంతోమంది జీవిస్తూ ఉంటున్నారు బైబిల్ గ్రంథం నిర్ఘమ కాండం ముప్పై అధ్యాయం ఇరవై వచన భాగములో చూడగలిగినట్లయితే అక్కడ మోషే పాళ్యము యొక్క పాళ్యపు ద్వారము దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఇజ్రాయిల్ యొక్క ప్రజలకు తాను ఒక ప్రకటన చేయించుంటున్నాడు ఏమని చూడగలిగితే అక్కడ పాళెము యొక్క ద్వారము దగ్గర మోసే నిలచి ఎహోవా పక్షమున ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా నా దగ్గరికి రండి అని మోసే ఎప్పుడైతే చెప్పడము జరగగలిగాదో ఆ రోజుల్లో అనేక మంది లేవీలందరూ కూడా మోసే ప్రక్కన వచ్చి నిలిచిపోగలిగారు చాలామంది వ్యక్తులు లేవీలబలే మోసే ప్రక్కకు రాలేకపోయారు మోసే దగ్గరికి రాకుండా మోసే ఇచ్చిన ఆహ్వానాన్ని కూడా ఏమాత్రం మన్నించి మోసే దగ్గరికి రాకుండా అసలు వారిని పట్టి పెట్టుకున్నది ఏమిటి అని చూడగలిగితే ఆ రోజున ఇజ్రాయల్ ప్రజలు వారి ఒంటి మీద ఉన్న బంగారంతా తీసి అగ్నిలో వేసి దూడనగా వారు తయారు చేసి ఆ దూడే మా దేవుడు అని దాన్ని మొక్కుకుంటూ ఆ దూడ పక్షమున ఉండిపోగలిగారు అది చూచినటువంటి మోషే అయ్యుక్తి యొక్క దాస్యములో ఉన్నటువంటి మిమ్ములను ఏ దేవుడైన యహోవా విడిపించగలిగాడో మిమ్ముని విడిపించినటువంటి ఆ యహోవా దేవుణ్ణి మీరు మరచిపోయి ఈ రోజున ఈ దూడను దేవునిగా మీరు పెట్టుకొని పూజించడం దేవుని యొక్క దృష్టిలో ఇది మంచిది కాదు అని ఆ రోజు పాళ్యము యొక్క ద్వారము దగ్గర నిలిచి మోసే చెబుతూ ఉంటున్నాడు ఏహోవా పక్షమున ఎవరైతే ఉంటున్నారో రెండి వారు అని చెప్పినప్పుడు లేవీలు మాత్రమే రాగలిగి మోసే ప్రక్కన నిలవగలిగారు అనేక మంది వ్యక్తులు ఆ దూడ దగ్గరే నిలిచిపోగలిగారు ఇక్కడ మనము చూడగలిగినట్లయితే వీరి యొక్క మనస్సు కూడా ద్విమనస్కు వీరు కూడా కంచర గాడిద వంటి జీవితమును కలిగినటువంటి వ్యక్తులు ఆమెతను మనము చూడగలిగితే వారి మీదికి దేవుని ఉగ్రత దిగి రావడం జరగగలిగాది అనేక మంది వ్యక్తులు మరణించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం మరణించబడుచున్నటువంటి సమయములలో మోసే ఇక ఎక్కడ కానీ దేవుని యొక్క కోపాగ్ని వారి మీదికి రాగలిగే వారు ఎవరు కూడా మరణించకూడదని ఆ రోజున మోసే వారి విషయంలో దేవుని దగ్గర అడ్డుపడగలిగి ఒకవేళ ఇంకొన వారి చేసిన పాపాన్ని బట్టి వారిని చంపదలుచుకున్నట్లయితే నా పేరుని గ్రంథములో నుంచి తీసివేయమని ఆ రోజున మోసే కూడా దేవునికి మొరపెట్టుకోగలిగాడు ప్రభునందు ప్రీమినటి వంటి వాళ్ళారు రోజుల్లో కూడా మనము చూడగలిగినట్లయితే చాలామంది క్రైస్తవుల ఆలయానికి వస్తూ ఉంటారు ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు అంటే మనం చూడగలిగితే దేవుని దగ్గరకు వచ్చిన దేవుని బిడలగా కనబడుతారు కాస్త లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత సాతానుని యొక్క సంబంధులను ఆశ్రయించగలిగి అక్కడ సాతాను యొక్క వ్యక్తులుగా కనపరచబడడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో నామకార్త క్రైస్తవుల జీవితాలలో కూడా ద్విమనస్కు రెండు తలంపుల మధ్యన జీవించేటువంటి విధానం వీరందరూ కూడా కంచర గాడిదలు వీరెవరో కా కంచరగాడిదలు ఆ జీవితం జీవించకూడదని వాక్యంలో మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మోషి ఆ రోజుల్లో ఏం చేశాడు ఆ దూడనంతా కూడా బంగారుతో కూడా చేయబడిన దూడను బాగా మెత్తని చేసి ఆ సీనాయి పర్వతము యొక్క దిగువ భాగమున పారేటువంటి నీళ్ళను నీళ్లను ఆ యొక్క మెత్తగా చేయబడి పొడిగా చేయబడిన దానిని నీళ్ళలో కలిపి ఇస్రాయల్లో ప్రజలకు దాన్ని తాపించగలిగాడు ఎందుకు ఆ పని చేయగలిగాడు ఆ దూడను నలగొట్టడం దాన్ని పొడి చేయడం అది మెత్తనైన తర్వాత నీళ్ళలో కలపడం వారికి తాపించడం మోసే ఎందుకు అలా చేయగలిగాడని చూడగలిగితే పాపము మీద మూసేకు ఎంత ద్వేషముంటే ఆ పని చేయగలుగుతాడు ఇందులో మనకు తెలిసిపోగలుగుతుంది మోసి ఆ రోజున పాప విషయంలో అంత దేశాన్ని కలిగినటువంటి వాడు అందుకే ఆ పని అక్కడ చేయగలిగాడు దేవుని యొక్క బిడలమైన మన జీవితంలో కూడా దేవునికి భిన్నమైన వాటి మీద ద్వేషాన్ని పెట్టుకోవాలి మంచికి భిన్నమైన వాటి మీద ద్వేషాన్ని పెట్టుకోవాలి వాటిని కూడా మనం దూరం చేసుకోగలిగి మన మనసు ఒక దేవుని మీదనే పెట్టుకోవాలి కానీ మన మనసు ఎక్కడ కానీ దేవుణ్ణి మనము తప్పించి ఇతరులమైనటువంటి వాటి విషయాల్లో మన మనస్సును పెట్టుకునే వ్యక్తులుగా మనం ఉండనే ఉండకూడదు అలా ఉండగలిగినట్ల కాగలిగితే వారందరూ కూడా కంచర గాడిదకు సంబంధించిన వ్యక్తులు బైబిల్లో మీరు చూడు యహోశ్వ ఇరవై నాలుగవ అధ్యాయం పదహైదులో మనము చూడగలిగితే అక్కడ యహోశ్వ ఏమంటున్నాడు తెలుసా యహోవాని సేవించడం మీకు ఇష్టము లేకపోతే మీ యొక్క పూర్వీకుల దేవుళ్ళు లేక అమోరియుల దేవుళ్ళను ఒకవేళ మీరు కోరుకోగలిగినట్లయితే నేను నా కుటుంబం యహోవా దేవుని మేము సేవించగలుగుతాము ఇస్రాయల్ ప్రజలు చెబుచున్నాడు ఒకవేళ దేవుడని యహోవాని మీరు కోరుకోకుండా మీ పితరుల దేవుళ్ళు అమోరియుల దేవుళ్ళను ఒకవేళ మీరు కోరుకొని ఒకవేళ ఆ విధంగా మీరు అనుసరించగలిగినట్లయితే నా మట్టుకు నేను చెబుతున్నా నేను నా కుటుంబం యహోవాను ఏం చేయగలుగుతాము సేవించగలుగుతాము ఆరాధించగలుగుతాం యహోష్వా జీవించిన కాలములో ఆ రోజులు అనేక మంది ఇస్రా యొక్క ప్రజలు వారి ఆదిమ పితరులు యహోవా దేవుని విడిచిపెట్టి ఏ విధంగా వారి అన్య దేవతల దగ్గరికి వారు వెళ్ళిపో ఆరాధించగలిగారు ఇస్రాయల్ ప్రజలు కూడా అనేక మంది వ్యక్తుల మనసట వెళ్ళిపోగలిగాది అది చూచిన యహోష్వా కూడా మీరు దేనినైనా కోరుకోనండి దేనినైనా మీరు అనుసరించండి నా మట్టుకు నేను నా కుటుంబం మాత్రం యహోవాను సేవించగలుగుతాం అంటే ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే ద్విమనస్సుకు కలిగిన వారు రెండు తలంపులలో తడబడుచూ జీవించే వ్యక్తులు వారు కంచరగాడిది జీవితం వారిది అయితే యహోష్వాది కంచరగాడిదే జీవితం కాదు యహోశ్వ అంటాడు నేను నా కుటుంబం నా మనస్సు ఒక దేవుని మీదే ఇక నా మనస్సు రెండవ దాని మీద ఏమాత్రము కూడా లేదు ఈరోజున యహోశ్వా లాంటి గొప్ప తీర్మానాన్ని కలిగి క్రైస్తవ బిడలైనటువంటి మనము జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవుడు అదే మనను కోరుకునేటువంటిది భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు జీవించినప్పుడు ఎన్నో విషయాలు తనతో ఉన్న శిష్యులకు చెప్పాడు తనను వెంబడించే ప్రజలకు చెప్పగలిగాడు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఒక్క మాట ఏమిటిని చూడగలిగినట్లయితే మత వార్త ఆరు అధ్యాయం ఇరవై నాలుగులో చూడగలిగినట్టయితే ఎవడూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు రెండవది దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని వ్రాయబడి ఉన్నది వాక్య భాగములో చూస్తే ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఒకడు ఒకనికే ఉండగలుగుతాడు ఒకడు ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండలేడు ఈరోజున నిజ రక్షకుడైన ఏ క్రీస్తు ప్రభుల వారిని మనము కలిగి ఉంటున్నాము మన మనస్సు ఆయన మీదే ఉండిపోవాలి ఆయన నుండి మనం పొందుకున్న ఆత్మీయత మీదే మన మనస్సు ఉండిపోవాలి అలా కాకుండా ఆయన మీద మనసు పెట్టుకుంటూ ఇష్టం లేని వాటి మీద కూడా మన మనసు పెట్టుకోగలిగినట్లయితే దేవుడు అలాంటి జీవితాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకునేవాడు కాదు అటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడు కానీ ఇష్టపడేవాడు కాదు అందుకే దేవునికిని తర్వాత సిరికి దాసులుగా ఉండనేరరు ఈరోజున మనుషులు సిరి అంటే ధనం అనేక మంది జీవితాల్లో దేవునియందు మనసు ఉంటుంది ధనాపేక్ష మీద కూడా మనసు ఉండగలుగుతుంది ఇటువంటి జీవితం కలిగిన వారు అంటే కంటే ఎక్కువగా మనుషుడు దేనినైతే ప్రేమించగలుగుతాడో దాని మీద మనస్సు ఉంటుంది ఒక్కొక్కసారి దేవుని మీదకి ఆ మనస్సు వచ్చేస్తూ ఉంటుంది రెండు వైపులా మనస్సు కలిగి జీవించేవారు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు ప్రమునందు ప్రిమినటువంటి వాళ్ళారు కంచర గాడిద గుర్రమునకు గాడిద మిశ్రమముగా పుట్టినది అది ఇది రెండు మనస్సులు కలిగిన వ్యక్తులకు పోల్చబడినటువంటిది కంచర గాడిద మనుషులు కూడా ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు మనుషులుగా దేవుని దగ్గర కనిపిస్తారు కానీ వారి మనస్సు మాత్రం ఎన్నో చెడువాటి మీద వారి మనస్సు పడి ఉంటుంది వీరి ఎక్కడ కానీ ఒక్క మనస్సు దేవుని అందు పెట్టుకొని జీవించే వ్యక్తులు కాదు అందుకే మత్తయి ఈ సువార్త ఏడవాధ్యాయం ఆరులో చూడగలిగినట్లయితే పెదవులతో దేవుని ఘనపరుస్తారు అని వారి హృదయము దేవునికి దూరముగా ఉంటుంది అని అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం నిజమే చాలామంది హృదయం దేవునికి దూరంగా ఉంటుంది అయితే దైవ సన్నిధిలో మాత్రం వారి పెదవులు మాత్రమే కదులుతూ ఉంటాయి పెదవులతో వారు పాడుతారు పెదవులతో వారు వాక్యాన్ని చదువుతారు ఈరోజున పెదవులతో వారు ప్రార్థించగలుగుతారు హృదయం మాత్రం దేవునికి దూరంగా వారు ఉండగలుగుతుంది అంటే పెదవులు ఒక స్థలములో హృదయం మరో స్థలములో వీరు కంచర గాడిద యొక్క పోల్చబడినటువంటి వ్యక్తులు అని చెప్పడములో సందేహం అనేటువంటిది లేనే లేదు అటువంటి జీవితం ఎక్కడ కాని ఉండకూడదు ఇటువంటి జీవితం కలిగిన వారే నామకార్త క్రైస్తవులు ఏదో ఆచారంగా జీవించేవారు లేక ఏదో ఉన్న సంప్రదాయాలను బట్టి జీవించేటువంటి వారు మారు మనసు లేనిటువంటి వారు పాపమును విడిచిపెట్టనిటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులతో నడుచుకునేటువంటి వారు వీరందరూ కూడా అంటే అంటేగాన కంచర గాడిదకు పోల్చబడిన వ్యక్తులు అని చెప్పడములో సందేహం అనేటువంటిది లేదు అందుకే దేవుని యొక్క వాక్య భాగములో చూడగలిగితే కంచర గాడిద ద్విమనస్సుకు రెండు మనస్సులు కలిగినటువంటి వాడు రెండింటి మీద మనస్సు పెట్టుకున్నటువంటి వాడు బాగా మనం అర్థం చేసుకోవలసిన విషయం కంచర గాడిద సంతానోత్పత్తి లేనటువంటిది దేవుని బిడలమైన మన జీవితంలో ఈ కంచర గాడిదెవలే మనము కాకుండా మన మనస్సు దేవుని అందే పెట్టుకుని బ్రతకాలి రెండవది సంతానోత్పత్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి నువ్వు సంపాదించిన ఆత్మలకు నువ్వు ఒక ఆత్మీయ తల్లివవుతావు నీ ఒక ఆత్మీయ తండ్రి అవుతావు ఎవరైనా కానీ నీ చెంతకొచ్చిన నీవెవరి దగ్గరికి వెళ్ళినా అయ్యా నేను కన్న నా కుమార్తె నేను కన్న నా కుమారుడు వీరిని ఆత్మీయ బిడ్డలు నేను వీరికి ఆత్మీయ తల్లిని నేను తండ్రిని ఎంత ప్రయాసపడి ఉంటే ఎంత వేదన పడి ఉంటే కొన్ని ఆత్మలను మనం సంపాదించుకోగలుగుతాం అటువంటి చక్కని జీవితం ఆయన బిడలమైన మనకు ఉండాలి బైబిల్ ఆ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ప్రార్థించుకుందాం మా పరిశుద్ధుడైన మా తండ్రి జీవము కలిగిన మా ఏసయ్య కంచర గాడిదగా తండ్రి మేము పిలువబడకుండా మా మనస్సు మీదనే తండ్రి పెట్టుకుని అనేకమైనటుడు ఆత్మలను మేము కని అనేకులకు మేము ఒక ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ తల్లిగా ఉండటానికి ఆ గొప్ప కృప మీ బిడలమైన మా అందరికీ నీ దయచేమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవించిన ప్రతి బిడ మీద ఆయన కృప తోడయుండును గాక ఆమె